నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్ గౌడ్. అయితే మనం ఈరోజు చూసుకున్నట్లయితే నిన్న మనం ఎంపీ అరవిందన్నపై అలానే తీర్మార్ మల్లన్నపై దాడులు చేయడం జరిగింది టీఆర్ఎస్ కార్యకర్తలు. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే హుస్నాబాద్ నగర్లోని ఒక కేటీఆర్ కాన్వే ముందు ఒక కుటుంబ సభ్యులు హక్కుల కోసం అని అడగదలిగి అస్సే కాన్వే అయిపోయిన వాళ్ళని నూకి పడేస్తున్న ఇట్లా కుక్కలు లాక్కపోయినట్లు లాక్కపోతున్నారు. అదే నిన్న మరి రాత్రి ఎంపీ అరవిందన్నపై తీర్మార్ మల్లన్నపై అలా అస్తే అలాని అలా ఎందుకు లాక్కపోలేరు? ఈరోజు పోలీస్ స్టేషన్లు ఎందుకు అరెస్ట్ చేయలేరు? అంటే రాజకీయంలోనే ఇలా దొంగల పట్టి అంటే అడిగే హక్కు లేదా ప్రజలకు? అడిగే హక్కు లేదా? ఈ ప్రశ్నించే గొంతులని నొక్కేస్తున్నారు. అంటే ప్రశ్నించద్దా? అంటే టీఆర్ఎస్ ఏది చేసినా ఇలానే చూస్తూ ఉండాలా? ఇలానే చేస్తూ ఉంటే మీరు మేము ఇలానే ఉండాలా? ప్రశ్నించే హక్కు కానీ మాకు లేదా? వాళ్ళు ఈరోజు ఓటేయలేరా? టీఆర్ఎస్ కార్యకర్తలకు ఓటేసి గెలిపించిన వాళ్లకు హక్కుల కోసం అడిగితే ఈరోజు కుక్కలు లాక్కపోయినట్లు రాకపోయినా. మరి నిన్న మరి ఎంపీ అరవిందన్నపై తీర్మార్ మల్లన్నపై అలానే మరి నిన్న దాడి చేసిన వాళ్ళని అట్లనే లాక్కపోయి ఉంటుంది? వాళ్ళని బుజ్జగించినట్లు లాక్కపోయిర్రు? అలాంటి అంటే అధికారంలోని ఒక పార్టీ ఒక ఎంపీ స్థాయిలో ఉన్న అతని మీదకి ఈరోజు ఎంపీ స్థాయిలో ఉన్న అరవిందన్న మీదకి ఈరోజు దాడి చేయదలిగి నిన్న వస్తే వాళ్ళని బుజ్జగించినట్లు తోలకపోతున్నారు. అదే మరి ఒక కేటీఆర్ మీద వస్తే ఈ కాన్వే ముంగట ఒక కుటుంబ సభ్యులు అలా కుక్కలు లాక్కపోయినట్లు లాక్కపోతున్నారు. అంటే అధికారంలో ఉన్న ఒక అధికారం లేని వాళ్ళకైతే ఒకటే, ఇది దొంగల రాజ్యం అయిపోయింది ఈ రాజకీయ. కేటీఆర్ సమయంలోని టీఆర్ఎస్ కార్యకర్తలు దొంగల రాజ్యం అయిపోయింది. ఈ ప్రశ్నే ఇలాని టీఆర్ఎస్ కార్యకర్తలని వెంటనే ఈ మా ఎంపీ అరవిందన్నపై తీర్మార్ మల్లన్నపై దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేసేదాకా మేము గల్ఫ్ సోదరం అందరం సపోర్టుగా ఉంటామని చెప్పేసి ఎంపీ అరవిందన్నకు తీర్మార్ మల్లన్నకు ఖచ్చితంగా మేము గల్ఫ్ నుంచి సపోర్టుగా ఉంటామని నేను ఈ వీడియో ద్వారా వెల్లడి చేస్తున్నాను.